भगवान देवदेवेश सुरासुर नमस्कृत त्रिविक्रम नमस्तुभ्यं शंखचक्र गदाधर सूर्यजनंदरिकी नमस्कारं। भागवतंलो मरो अध्याय पारायणानिकी स्वागतं। पंचम स्कंधं विंशो अध्यायं शेषद्वीप वर्णनं। मिगिलिन द्वीपाल गुरिंचि वर्णिस्तुन्नाडु शुक महर्षि। श्री शुक उवाच, अतःपरं प्रक्षादीनां प्रमाण लक्षण संस्थानतो वर्ष विभाग उपवर्ण्यते చెప్పాడు. ఇంకా దీని తర్వాత నీకు మిగిలినటువంటి ప్లక్షాము మొదలైనటువంటి ద్వీపాలవి ప్రమాణము లక్షణాలతోటి నీకు వర్ణనం చేస్తాను. జంబూద్వీపో అయం యావత్ ప్రమాణ విస్తారస్తావత క్షారో దధిన పరివేష్టితో యథా మేరు జంభాఖ్యేన లవణో దధిరపి తతో ద్విగుణ విశాలేన ప్లక్షాఖ్యేన పరిక్లిప్త పరిక్షిప్తో यदा परिखाबाह्यो पवनेन प्लक्षो जंबु प्रमाणो द्वीपाख्यकरो हिरण्मय उत्थितो यत्राग्निरूपास्ते सप्तजिह्वा तस्याधिपति प्रियवतात्मज यद्मजिह्वा स्वं द्वीपं सप्तवर्णानि विभज्य सप्तवर्षानामभ्य आत्मजेभ्य अकलसि अकलय्य स्वयमात्मयोगे नो परराम। मेरुद्वीपं जंबूद्वीपं चेत चुट्टबड़ि उंदि, चुट्टू परिवृतमै उंदि. జంబూద్వీపం కూడా దాంతో సమానమైనటువంటి పరిమాణం ఉన్నటువంటి లవణ సముద్రం చేత చుట్టబడి ఉంది. అగర్తలు అలాగే మిగిలిన ఉపవనాలతో ఉన్నట్టుగా లవణ సముద్రం కూడా దానితోటి సమానమైన వైశాల్యం ఉంది. ఆ లవణ సముద్రంతో ఎంత వైశాల్యం ఉందో అంత ద్వీపంతో ప్లక్షద్వీపం ఉంది. అలాగే జంబూద్వీపాల్లో నేరేడు చెట్లు జంబూ వృక్షాలు ఉన్నాయి పెద్ద పెద్దవి. ప్లక్షద్వీపంలో అలాగే అంత పెద్దమైనటువంటివి సువర్ణంతో బంగారు రంగులో ఉన్నటువంటి ప్లక్ష వృక్షాలు ఉన్నాయి. ప్లక్ష వృక్షాలని ఇంగ్లీష్లో ఫిగ్ అంటారు, ఫిగ్ ట్రీస్ అంటారు, ఫిగ్స్ అంటారు. ఫిగ్స్ అనేవి అది యూరోప్లో ఉంటుంది అని చేత ప్లక్షద్వీపము యూరోప్ ద్వీపము. మిగిలిన అందరూ కూడా ప్లక్షద్వీపం అనే అంటారు యూరోప్ని. అమెరికాని క్రౌంచ ద్వీపం అంటారు చెట్లునే. అందుకనే దానికి ఆ ప్లక్ష వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఆ ద్వీపానికి ప్లక్షద్వీపం అనే పేరు వచ్చింట. ఇక్కడ ఏడు నాలుకలు ఉన్నటువంటి అగ్నిదేవుడు ఉంటాట అక్కడ దానికి. ఆ తర్వాత దాన్ని ఎవరు పరిపాలించేవారంటే ప్రియవ్రతుడి కుమారుడు యద్మజిహ్వుడు, ఆయన దానికి అధిపతిగా ఉన్నాడు. ఆయనకు వచ్చింది అది. ఆయన ప్లక్షద్వీపాన్ని ఏడు భాగాలుగా విభజించి తన ఏడుగురు కొడుకులకి అప్పగించాడు. ఆ కొడుకుల పేర్లే ఆ ద్వీపాలకు కూడా వచ్చున్నాయి. వాళ్ళందరికీ అప్పగించిన తర్వాత ఆ యద్మజిహ్వుడు అది తపస్సు చేయడానికోసం అని చెప్పి అరణ్యాల్లోకి వెళ్ళిపోయాడు. శివం యవసం సుభద్రం శాంతం క్షేమం అమృతం అభయం ఇది వర్షాన్ని తేషుకరయో నద్యస్య సప్తేవాభిజ్ఞాత. ఆయన కొడుకుల పేర్లు ఆ భాగాల పేర్లు ఏమిటంటే అందులో ఉన్న వర్షాలు శివము యవసము సుభద్ర శాంతము క్షేమము అమృతము అభయము. వాళ్ళ కొడుకుల పేర్లు అవే, అందులో ఉన్నటువంటి ఆ వర్షాల పేర్లు అవే. ఇందులో ఏడు పర్వతాలు ఏడు నదులు బాగా పేరెక్కాయి. మణికూట వజ్రకూట ఇంద్రసేనో జ్యోతిష్మాన్ సుపర్ణో హిరణ్యష్టీవో మేఘమాలైతి సేతుశైల అరుణ నృమ్ణ అంగీరసి సావిత్రి సుప్రభాత ఋతంభర సత్యంభరేతి మహానద్య అయాసాం జలోపస్పర్శన విదూత రజస్తమసు హంస పతంగోర్ధ్వాయన సత్యాంగ సంజ్ఞశ్చత్వారో వర్ణ సహస్రాయుషో విభుదోపమ సందర్శన ప్రజనాన స్వర్గద్వారం త్రయ్యా విద్యా భగవంతం త్రయీమయం సూర్యమాత్మానం యజంతే. ఆ పర్వతాలు ఏడు పర్వతాల పేర్లు మణికూటము వజ్రకూటము ఇంద్రశయనము జ్యోతిష్మంతము సుపర్ణము హిరణ్యష్టి మేఘమాల అనే పర్వతాల పేర్లు. అలాగే ఇక్కడ ఉన్న నదులు అరుణ నృమణ అంగీరసి సావిత్రి సుప్రభాత ఋతంభర సత్యంభర ఇవి పేర్లు. అలాగే అక్కడ ఉన్నటువంటి జనాలకి నాలుగు కులాలు ఉన్నాయి, నాలుగు వర్ణాలు ఉన్నాయి. నాలుగు వర్ణాలు ఏమిటంటే హంస పతంగ ఊర్ధ్వాయన సత్యాంగ. ఆ నాలుగు వర్ణాల వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆ నదుల్లో స్నానాలు చేయడం వల్ల వాళ్ళ యొక్క రజోగుణము తమోగుణము క్లీన్ శుద్ధమైపోతుంది. వాళ్ళ ఆయు ప్రమాణం ఒక్కొక్కటిది 1000 సంవత్సరాలు. వీళ్ళకు కూడా దేవతల్లాగా వాళ్ళ శరీరంలో అసలు చెమట పట్టడం అలసిపోవడం ఇటువంటివి ఉండవు. వీళ్ళ సంతానోత్పత్తి కూడా దేవతల్లాగే ఉంటారు. వీళ్ళంటే ఒక్కొక్క కొడుకే ఉంటూ ఉంటాడు, ఎక్కువ కొడుకులు ఉండరు. వీళ్ళు భగవంతుడు కదులుకుండా కనబడి ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడిని
వీళ్ళు వేదమంత్రాల ద్వారా ఉపాసిస్తూ ఉంటారు. వీళ్ళే సూర్యుడిని స్వర్గద్వారం కింద ఆత్మస్వరూపుడి కింద భావించి పూజిస్తారు. ఏమని పూజిస్తారంటే, ప్రత్నస్య విష్ణురూపం యత్సత్యస్తరస్య బ్రాహ్మణ అమృతస్య చ మృత్యోస్య సూర్యమాత్మానమీమహీతి అని ప్రార్థిస్తారు వాళ్ళు. లక్షాధీశ పంచసు పురుషాణం ఆయుః ఇంద్రియ మోజ సహోబలం బుద్ధిర్విక్రమ్ ఇతి సర్వేషాం ఔత్పత్తికి సిద్ధి అవిశేషేణ వర్తతే. ఆ ప్లక్షను మిగిలినటువంటి ఐదు ద్వీపాలను ప్రజలకి ఆయుష్ ఇంద్రియాలు మనోబలం ఇవన్నీ ఇంద్రియ బలం ఇవన్నీ కూడా సహజంగా సమానంగా ఉంటుంది. వాళ్ళందరూ బలంగా ఉంటారు. ప్లక్ష స్వసమానేన క్షురసూదే నావృతో యథాతథ ద్వీపోపి శాల్మలో ద్విగుణ విశాల సమానేన సూర్యదే నావృత పరివృంతే. ప్లక్ష ద్వీపానికి సమాన రెండు రెట్లు దానికంటే డబుల్ పరిమాణంతో దానికి పక్కన శాల్మలి ద్వీపం ఉంది. శాల్మలి అంటే బూరుగు చెట్లు, బూరుగు చెట్లు ఎక్కువగా ఉండే ద్వీపం కాబట్టి శాల్మలి ద్వీపం అన్నారు. దాది ఎంత ఉందో దాని చుట్టూ కూడా సుర సముద్రం అంటే మా మధువు కళ్ళు సముద్రం లేకపోతే లిక్కర్ సముద్రం ఆ శాల్మలి ద్వీపానికి చుట్టూ ఉంది. ఎత్ర వైశాల్మలి ప్లక్షాయామ శ్యాంబవన్ కిల నిలయ మాహుర్ భగవత ఛందస్తుత ప్రతత్రిరాజస్య సా ద్వీపహూత ఉపలక్ష్యతే. ఆ శాల్మలి వృక్షంలో బూరుగు చెట్లు చాలా పెద్ద ఉన్నాయి, బోలుడు ఉన్నాయి. అలాగే తన రెక్కలతోటి భగవంతుడిని విష్ణు భగవంతుడిని స్తోత్రం చేసేటటువంటి పక్షిరాజు గరత్మంతుడు అక్కడ నివాసం ఉంటాడు. అంచేత ఆ పేరు రావడానికి శాల్మలి పేరు రావడానికి శాల్మలి వృక్షాలు ఉండడం కారణం. అంటే గరుత్మంతుడు ఇండియాలో ఉండడు, ఆయన ఉండేది శాల్మలి ద్వీపంలో ఉంటాడు. తద్వీపాధిపతి శాల్మలి ద్వీపం ఎక్కడుందంటే అది కూడా యూరోప్లోనే ఉందని లెక్క, ఎందుకంటే అవన్నీ కూడా కలిసిపోయాయి. అంటే గ్రీన్లాండు ఐస్లాండు ఇవి కొన్ని యూరోప్ నుంచి ఖండాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ ఉంది, ఇంగ్లాండ్ కూడా యూరోప్ ల్యాండ్ మాస్టర్లు లేదు, అది పక్కన ఇంకొక ఐలాండ్గా ఉంది. అంచేది వీటిల్లో ఏదో ఒకటి అయి ఉంటుంది బహుశా. ఇంగ్లాండ్ కూడా కావచ్చు, లేదంటే స్కాండినేవియా కావచ్చు, గ్రీన్లాండ్ కావచ్చు అటువంటిది. తద్వీపాధిపతి ప్రీవతాత్మజో యజ్ఞబాహు స్వసుతేభ్య సప్త సప్తభ్యస్తన్నామాని సప్తవర్షాన్ని వ్యభజ సురోచనం సోమనస్యం రమణకం దేవవర్షం పారిభద్ర మాప్యాయనమిది మవిజ్ఞాతమితి. ఆ శాల్మలి ద్వీపానికి అధిపతి ఎవరంటే ప్రియవ్రతుడు కుమారుడు యజ్ఞబాహువు. ఆయనకి దాన్ని ఆయన ఏడుగురు కొడుకులు ఉన్నారు. ఆ ఏడుగురు కొడుకులకి సమానంగా పంచి ఇచ్చాడు ఆ శాల్మలి ద్వీపాన్ని. వాళ్ళకి ఆ కొడుకుల పేర్లే ఆ ద్వీపాలకు వచ్చి అవి ఏమిటివి, సురోచనము సోమనస్య రమణక దేవవర్ష పారిభద్ర భద్ర ఆప్యాయన అవిజ్ఞాత ఆ పేర్లతో ఉన్నాయి. అవి ఆ కొడుకులకు అప్పగించేశాడు. తేషు వర్షాద్రయో నద్యస్య సప్తైవాభిజ్ఞాత స్వరస శతశృంగో వామదేవ కుందో ముకుంద పుష్పవర్ష సహస్రు సహస్ర శృతిరితి అనుమతి శనివాళి సరస్వతీ కుహు రజనీ నంద రాకేతి. ఆ శాల్మలి ద్వీపంలో ఏడు నదులు ఉన్నాయి, ఏడు పర్వతాలు ఉన్నాయి. ఆ స్వరస శతశృంగ రామదేవ కుంద ముకుంద పుష్పవర్ష సహస్రశృతి ఆ ఏడు పర్వతాలు. ఆ నదులు అనుమతి శనివాళి సరస్వతి కుహు రజనీ నంద రాక అనే నదుల పేర్లు. తద్వర్ష పురుషాశ్రుతధర వీర్యధర వసుంధరే షంధర సంజ్ఞ భగవంతం వేదమయం సోమమాత్మానం వేదైన జయజంతే. అక్కడుండే మనుషులు వాళ్ళు నాలుగు వర్ణాలు. వాళ్ళెవరు శ్రుతధర వీర్యధర వసుంధర ఈషంధర ఈ నాలుగు వర్ణాలు వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు వేదమయుడైనటువంటి చంద్ర భగవానుణ్ణి వేదమంత్రాలతోటి పూజిస్తారు. ఏమని పూజిస్తారంటే ఇది, స్వగోభీ పితృదేవేభ్యో విభజన్ కృష్ణ శుక్లప శుక్లయో ప్రజానాం సర్వాసాం రాజాంధ సోమోన ఆస్వితి అని అలా ప్రార్థిస్తారు చంద్రుని. ఏం సురోదాద్ బహిస్తద్విగ్గుణ సమానే నావృతో ఘృతోదేన యథాపూర్వ కుశద్వీపోస్మిన్ కుశస్తంభో దేవకృత సద్దీప దీపాఖ్యాకరో జ్వలన ఇవాపర సుషష్ప రోచిషా దిశో విరాజయతి. ఆ సురా సముద్రానికి బయట అవతల
దానికి రెట్టింపు ప్రమాణంతో కుశద్వీపం ఉంది. ఆ కుశద్వీపానికి పక్కన నది ఏముంది, సముద్రం ఏముందంటే ఘృత సముద్రం ఉంది, నీచి సముద్రం ఉంది. అక్కడ భగవంతుడితో పుట్టి నిర్మింపబడినటువంటి ఒక కుశస్తంభం అంటే దర్భల స్తంభం ఉంది. అందువల్ల ఆ స్తంభం ఉండడం వల్ల అక్కడ బాగా దర్భలు పెరుగుతాయి, అందుకని కుశద్వీపం అని పేరు పెరిగిందిట. ఆ కుశస్తంభం అగ్నిదేవుళ్ళలాగా బాగా కాంతివంతంగా ప్రకాశింపజేస్తూ ఉంటుందిట. తద్వీపవతి ప్రయవ్రతో రాజన్ హిరణ్యరేత నామ స్వందీపం సప్తభ్య స్వపుత్రేభ్యో యథాభాగం విభజ్య స్వయం తప అతిష్టత వసు వసుధాన దృఢరుచి నాభిగుప్త స్తుత్య వ్రత వివిక్త వామదేవ నామాభ్య. దానికి అధిపతి, కుశద్వీపానికి అధిపతి ప్రియవ్రత మహారాజు యొక్క కొడుకు హిరణ్యరేతుడు. ఆయన ఏడుగురు కొడుకులకి పంచి ఇచ్చాడు. ఆ ఏడుగురు కొడుకుల పేర్ల మీద ఆ ద్వీపాల ఆ వర్షాలకి ఆ పేర్లు వచ్చాయి. అవి ఏమిటయ్యాయంటే వసువు, వసుధానుడు, దృఢరుచి, నాభిగుప్త, స్తుత్యవ్రత, వివిక్త, వామదేవుడు. వాళ్ళకి పంచిచ్చాడు. వాళ్ళు తర్వాత ఏం చేశారంటే ఆయన వాళ్ళకి ఇచ్చేసి వనాలకు వెళ్ళిపోయారు తపస్సు చేసుకోవడానికి. తేషాం వర్షేషు సీమాగిరియు నద్యశ్చాభిజ్ఞాత సప్త సప్తైవ చక్రశ్చతుశృంగ కపిల చిత్రకూటో దేవానీక ఊర్ధరోమ ద్రవిణ ఇతి రస్సాకుల్య మధుకుల్య మిత్రవింద శృతవింద దేవగర్భ కృతచ్యుత మంత్రమాలేతి. ఆ ఏడుగురికి సరిహద్దులు ఏంటంటే ఏడు పర్వతాలు. అవేంటి పర్వతాలు? చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూట, దేవానీక, ఊర్ధరోమ, ద్రవిణ అనే ఆ పర్వతాలు. వాడి అక్కడున్న నదులు, ఏడు నదులు, రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, గుర్తచ్యుత, మంత్రమాల, ఆ నదులు ప్రవహిస్తున్నాయి. యాసాం పయోభి కుశద్వీపౌకస కుశల కోవితాభియుక్త కులక సంజ్ఞా భగవంతం జాతవేద స్వరూపిణం కర్మ కౌశలైన యజంతే. ఆ కుశద్వీపంలో ఉన్నటువంటి జనులు నాలుగు వర్ణాల వాళ్ళు. ఆ నాలుగు వర్ణాల పేర్లు ఏంటంటే కుశల, కోవిద, అభియుక్త, కులక. ఆ నాలుగు వర్ణాల వాళ్ళు ఉండేవారు. వాళ్ళు ఆ నదుల్లో స్నానాలు చేసి పవిత్రమయ్యి అగ్నిస్వరూపుడైనటువంటి శ్రీహరిని యజ్ఞకర్మల ద్వారా ఆరాధిస్తారు. ఏమని ఆరాధిస్తారంటే పరస్య బ్రహ్మణ సాక్షాత్ జాతవేదో అసి హవ్యవాడ్ దేవానాం పురుషాంగానాం యజ్ఞాన పురుషం యజేతి అని ఆయన్ని పూజిస్తారు. తథా ఘృతోద్బాహి క్రంచద్వీపో ద్విగుణ సమానేన క్షీరోదేన పరిత ఉపక్లుప్తో వృతో యథా కుశద్వీపో ఘృతోదేన ఎస్మిన్ క్రౌంచో నామ పర్వతరాజో ద్వీపనామ నిర్వర్తక. అంచేత రాజా, ఈ ఘృత సముద్రానికి బయట అవతల వైపున దానికి రెట్టింపు ప్రమాణంతో క్రౌంచద్వీపం ఉంది. కుశద్వీపానికి చుట్టూ ఘృత సముద్రం ఉన్నట్లుగా క్రౌంచద్వీపానికి చుట్టూ దానికి సమానమైన పరిమాణంతో క్షీర సముద్రం ఉంది. ఇక్కడ క్రౌంచం అనేటువంటి పెద్ద పర్వతరాజ్యం ఉంది. అందుకనే దీనికి క్రౌంచద్వీపం అని పేరు ఏర్పడింది. ఈ క్రౌంచద్వీపాన్ని నార్త్ అమెరికా అని డిసైడ్ చేశారు. మేము రోజు ఇక్కడ సంకల్పం చేసుకునేటప్పుడు క్రౌంచద్వీపే రమణక వర్షే అని చదువుకుంటూ ఉంటాం. అసౌ ప్రహరణో అన్మథిత నితంబ కుంజో అపి క్షీరోదేన శిచ్యమానో భగవత వరుణేనాభిగుప్తో విభయో బభూవ. ఈ క్రౌంచ పర్వతాన్ని కుమారస్వామి ఆయనకి పుట్టిన వచ్చినప్పుడు దాన్ని తన యొక్క శక్తితోటి క్రౌంచ పర్వతాన్ని బద్దలు కొట్టేసి రెండు కింద చీల్చేశాడు. అప్పుడు మొత్తం అక్కడ ఉన్నటువంటి లతాలు, పొదలు అవన్నీ కూడా పాడైపోయాయి. కానీ అవన్నీ కూడా క్షీర సముద్రం చేత రక్షింపబడి తర్వాత వరుణదేవుడు కూడా కాపాడడం చేత ఇక్కడ భయం లేకుండా జరిగింది. తస్మిన్నపి ప్రయవ్రతో ఘృతపృష్టో నామాధిపతి స్వేద్వీపే వర్షాణి సప్త విభజ్య తేషుపుత్రనామాను సప్త రిక్తాధాన్ వర్షపాన్ నివేశ స్వయం భగవాన్ భగవత పరమ కళ్యాణ యశిష ఆత్మభూతస్య హరే శరణార వృందముపాజగామ. దీని అధిపతి ప్రియవత మహారాజు కొడుకు ఘృతపృష్టుడు. ఆయన క్రౌంచ ద్వీపానికి అధిపతి. ఆయనకు చాలా జ్ఞానవంతుడు. ఆ ద్వీపాన్ని తన కొడుకు, ఏడుగురు కొడుకులు ఉన్నారు, ఏడుగురు కొడుకులకి సమానంగా అప్పగించాడు. ఆ తర్వాత ఆయన కూడా అందరికీ కూడా
పరమ కళ్యాణకరుడు అందరికీ అంతరాత్మ అయినటువంటి విరాట్ పురుషుడి యొక్క పవిత్ర పాదారవిందాలను ఆశ్రయించి తపస్సుకి వెళ్ళిపోయాడు. అహో అమో మధురు మేఘపృష్ట సుధామ ప్రాజిష్టో లోహితార్నో వనస్పతిరితి ఘృతపృష్ట సుత తేషాం వర్షగిరయ సప్త సప్తైవ నద్యశ్చాభిఖ్యాత శుక్లో వర్ధమానో భోజన భోజన ఉపబర్హిణో నందో నందన సర్వతోభద్ర ఇది అభయ అమృతోఘ అర్యకా తీర్థవతి ఉత్తి రూపవతి పవిత్రవతి శుక్లేతి. ఆ కొడుకులు ఏడు పేర్లు అమా మధురుహ మేఘపృష్ట సుధామ భ్రాజిష్ట లోహితార్జున వనస్పతి. ఏడుగురు కొడుకులు, వాళ్ళ ఏడుగురికి ఏడు వర్షాలు ఇచ్చారు ఆ ఏడు దేశాలు. ఆ ఏడు పర్వతాలు వాటి సరిహద్దులు ఏడు పర్వతాలు ఏడు నదులు. ఆ పర్వతాలు శుక్ల వర్ధమాన భోజన ఉపబర్హిణ నంద నందన సర్వతోభద్ర. అలాగే ఆ నదులు అభయ అమృతోఘ ఆర్యక తీర్థవతి వృత్తి రూపవతి పవిత్రవతి శుక్ల. ఈ ఏడు పేర్లు. మరి ఇందులో మిస్సోరీ మిసిసిపి ఏది అంటే తెలియదు నాకు. యాసామంబ పవిత్రమమల ముపయుంజాన పురుషార్షాభ ద్రవిణ దేవక సంజ్ఞా వర్షాపురుష ఆపోమయం దేవమపాం పూర్ణేనాంజలినాయజంతే. ఈ క్రౌంచ ద్వీపంలో నాలుగు వర్ణాలు వాళ్ళు ఉన్నారు. ఆ నాలుగు వర్ణాలు ఏంటంటే వృషభ ద్రవిణ దేవక పురుష. ఈ నాలుగు వర్ణాలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడున్న నా పుణ్యనదుల్లో స్నానాలు చేసి ఆ జలాలు సమర్పించి ఆ జల దేవతని ఉపాసిస్తారు. ఆపః పురుష వీర్యాస్త పునంతీర్ భూర్భువస్సు తాన్ పునీత మీవఘ్ని స్పృశిత మాత్మనా భువ ఇతి అని ప్రార్థిస్తారు. ఏం పురస్తాత్ క్షీరోదాత్ పరిత ఉపవేశత్ శాఖద్వీపో ద్రాత్రింశల్లక్షాయ యోజనాయామ సమానేన చ దధిమందుదేన పరివృత ఎస్మిన్ హి శాఖో నామ మహీరుహ సక్షేత్ర వ్యపదేశకో ఎస్యాం మహా సురభి గంధస్త్వం ద్వీపం అనువాసయతి. ఆ క్షీర సముద్రం అవతల వైపున దానికి 32 లక్షల యోజనాల వైశాల్యం ఉన్నటువంటి శాఖద్వీపం ఉంది. శాఖం అంటే వెజిటబుల్, యాక్చువల్గా అది మరి ఏ వెజిటబుల్ని వీళ్ళు శాఖం అన్నారు అనేది కొంచెం కష్టం తెలుసుకోవడం నాకు తెలియదు. అలాగే ఆ శాఖ ద్వీపానికి ఎంత పరిమాణం ఉందో అంత పరిమాణం ఉన్నటువంటిది. దాని చుట్టూ మజ్జిగ సముద్రం ఉంటే దధిమండం, దధిమండోదము అంటే మజ్జిగ. ఆ మజ్జిగ సముద్రం ఉందిట అక్కడ. ఆ ద్వీపంలో శాఖం అనే పెద్ద వృక్షం ఉందిట, అందుకని చెప్పి దానికి శాఖ ద్వీపం అనే పేరు వచ్చింట. ఆ వృక్షం యొక్క చాలా బాగున్నటువంటి సువాసన ఆ ద్వీపాన్ని అంతటినీ కూడా బాగా వాసన వచ్చేటట్టు చేస్తుందిట. తస్యాపి ప్రైవ్రత ఏవాధిపతిర్నామ్నా మేధాతిథి సో అపి విభజ్య సత్తవర్షాన్ని పుత్రనామాని తేషు స్వాత్మజాన్ పురోజవ మనోజవ పవమాన ధూమ్రానీక చిత్రరేఫ బహురూప విశ్వధార సంజ్ఞాన్ నిధాప్యాధిపతీన్ స్వయం భగవత్యనంత ఆవేశితమతి స్తపోవనం ప్రవేశ. దానికి కూడా ప్రియవ్రత మహారాజు కుమారుడు మేధాతిథి అనేటటువంటి వాడు అధిపతి. ఆయనకు వచ్చింది అది. ఆయన ఆ ద్వీపాన్ని ఏడు భాగాలుగా విభజించి తనకు ఏడుగురు కొడుకులకు ఇచ్చాడు. వాళ్ళు ఎవరు? పురోజవ మనోజవ పవమాన ధూమ్రానీక చిత్రరేప బహురూప విశ్వధార. వాళ్ళకి అప్పగించాడు. అప్పగించి వాళ్ళని తర్వాత ఏంటంటే అనంతుడు భగవంతుడు అనంతుడి మీద తపస్సు చేద్దామని చెప్పి తపోవనానికి వెళ్ళిపోయాడు. ఏతేషాం వర్ష మర్యాద గిరయో నద్య సప్త సప్తయో ఈశాన ఉరు శృంగో బలభద్ర శతకేశ్వర సహస్ర స్రోతో దేవపాలో మహానస ఇది అనఘ ఆయుర్ద ఉభయ స్పృష్టి అపరాజిత పంచపది సహస్ర శృతిర్ నిజ ధృతిరితి. ఆ ఏడు ఖండ ఏడు వర్షాలకి సరిహద్దులు ఏడు పర్వతాలు ఏడు నదులు. ఏడు నదులు పర్వతాలు ఏమిటి? ఈశాన ఊరు శృంగ బలభద్ర శతకేశ్వర సహస్ర శ్రోత దేవపాల మహానస. ఆ నదుల పేర్లు అనఘ ఆయుర్ద ఉభయ సృష్టి అపరాజిత పంచపది సహస్రశృతి నిజధృతి అనేవి ఆ నదుల పేర్లు. తద్వర్ష పురుషారుతవ్రత సత్యవ్రత దానవ్రతానువ్రతానామానో భగవంతం వాయువాత్మకం ప్రాణాయామ విధూత రజస్తమస పరమ సమాధినాయజంతే. ఆ ద్వీపంలో నాలుగు వర్ణాల వాళ్ళు ఉంటారు. నాలుగు వర్ణాల వాళ్ళ పేర్లు ఋతవ్రత సత్యవ్రత దానవ్రత అనువ్రత. ఈ నాలుగు వర్ణాల వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు కూడా ప్రాణాయామం చేస్తూ రజోగుణాన్ని తమో గుణాన్ని వదిలించుకుంటారు.
వదిలించుకుని వాయు రూపంలో ఉన్నటువంటి విరాట్ పురుషుణ్ణి ఆరాధిస్తారు. ఎలా ఆరాధిస్తారంటే, అంతఃప్రవిశ్య భూతాని యో విభర్తి ఆత్మకేతుభి అంతర్యామీశ్వర సాక్షాత్ పాతు నో యద్వశే స్ఫుటం అని వాళ్ళు ప్రార్థిస్తారు. ఏవమేవ దాధిమండో దాత్ పరత పుష్కరద్వీపస్తతో ద్విగుణాయామ సమంతత ఉపకల్పిత సమానేన స్వాదూతకేన సముద్రేణ బహిరావృతో ఎస్మిన్ బృహత్ పుష్కరం జ్వలన శిఖ మలక నక పత్రాయుతాయుతం భగవత కమలాసనధ్యాసనం పరికల్పితం. ఆ మజ్జిగ సముద్రానికి అంటే దదిమండోద సముద్రానికి అవతల వైపున దానికి రెట్టింపు వైశాల్యం ఉందంటే పుష్క ఈ ద్వీపానికి క్రంచ ఈ దదిమండోద ద్వీపానికి రెట్టింపు రూపు ఉన్నటువంటిది. దాన్ని పుష్కర ద్వీపం ఉంది, దానికి నాలుగు వైపులా కూడా ఆ మంచి తీపి నీళ్లు ఉన్నటువంటి సముద్రం ఉంది. అక్కడ ఆ పుష్కర ద్వీపంలో ఒక పెద్ద బంగారు పుష్కరం ఉంది, అంటే తామర పువ్వు లేదా కమలం. అది లక్షల కొద్ది రేణువులు ఉండి అవన్నీ కూడా అగ్నిశిఖల్లాగా బాగా వెలుగుతూ ఉంటాయట. అందుకని ఆ కమలమే బ్రహ్మదేవుడి ఆసనమని భావిస్తారు. తద్వీప మధ్యే మనస్తోత్తరాత మనసోత్తరో నామైక ఏవార్వాచీన పరాచీన వర్షయోర్ మర్యాదాచలో ఆయుత యోజనాశ్రాయామో ఎత్రతు చతసృషు దిక్షు చత్వారి పురాణి లోకపాలానాం ఇంద్రాదీనాం యదుపరిష్టాత్ సూర్యరథస్య మేరు పరిభ్రమత సంవత్సరాత్మకం చక్రం దేవానా మహోరాత్రాభ్యాం పరిభ్రమతి. ఆ పుష్కర ద్వీపం మధ్య భాగంలో తూర్పు పడమరని సరిహద్దును నిర్ణయించేటటువంటిది ఒక పర్వతం ఉంది, మానసోత్తర పర్వతం దాని పేరు. అది పదివేల యోజనాల ఎత్తు, అంతే వైశాల్యం ఉంది అది. దాని మీద నాలుగు దిశల మీద ఆ పర్వతం యొక్క నాలుగు దిశల మీద ఈ దిక్పాలకుల యొక్క నాలుగు నగరాలు ఉన్నాయట. వీటి మీద మేరు పర్వతం నాలుగు వైపులా సూర్యుడి రథచక్రాలు తిరుగుతూ ఉంటాయట. ఇక ఈ దేవతల యొక్క రాత్రి పగళ్ళని దక్షిణాయనాన్ని ఉత్తరాయణాన్ని క్రమంగా నిర్దేశిస్తాయి. వాళ్ళ యొక్క ఒక రాత్రి ఒక పొగలు కలిస్తే మన మానవులకి మనకి ఒక సంవత్సరంతో సమానం. తద్వీపస్యాధిపతి ప్రయవ్రతో వీతిహోత్రో నామైతాస్యాత్మజో రమణక ధాతకి నామానో వర్షపతి నియుజ్యస స్వయం పూర్వజ వద్భగవత కర్మశీలయవస్తే. ఆ ప్రియవ్రతుడు దానికి ఆ ద్వీపానికి పుష్కర ద్వీపానికి అధిపతి ప్రియవ్రతుడి కొడుకు వీతిహోత్రుడు. ఆయనకి ఇద్దరే కొడుకులు రమణకుడు ధాతకి అని. ఆ రెండు ద్వీపాన్ని రెండు భాగాలుగా వాళ్ళ కొడుకులకి ఇచ్చాడు, రమణక ద్వీపము ధాతకి రమణక వర్షము ధాతకి వర్షము అని. అలాగా ఆయన కూడా తన యొక్క మిగిలిన సోదరులు అలాగే తపస్సుకి వెళ్ళిపోయారు. ఆయన కూడా కొడుకులకి ఆ రెండు భాగాలు అప్పగించి ఆయనకి తపస్సుకి వెళ్ళిపోయాడు. తద్వర్ష పురుష భగవంతం బ్రహ్మరూపిణం సకర్మకేణ కర్మణ ఆరాధయంతి ఇదం చోదాహరంతి. అక్కడ ఉండే పురుషులు పరబ్రహ్మ అని బ్రహ్మరూపంలో ఉన్నటువంటి విరాట్ పురుషుణ్ణి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడిని వాళ్ళ కర్మల ద్వారా ఇలా ఆరాధిస్తారు. ఎత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనో అర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః ఇతి. ఇలా చెప్పిన తర్వాత శుకుడు మళ్ళీ చెప్తున్నాడు, ఋషురువాచ తత పరస్తాల్లోక లోకానామచలో లోకాలోకాయోరంతరాలే ప్రతి ఉపక్షిప్త. ఈ తీపినీటి సముద్రానికి బయట అవతల లోకాలోకం అనే పర్వతం ఉంది, అది ఈ లోకానికి మధ్య భాగంలో ఉంది. కనపడే భాగంలోనూ కనపడని భాగానికి మధ్యగా ఉంది. కనపడే భాగం కనపడని భాగం అంటే ఇది డేట్ లైన్కి పర్వతం అన్నమాట. డేట్ లైన్ అక్కడ డేట్ మారుతుంది. యావన్ మానసోత్తర మేరు అంతరం తావతి భూమి కంచన్య దర్శ ఆదర్శత లోపమా శ్యాం ప్రహిత పదార్థో నక చంచిత్ పున ప్రత్యుపలభితే తస్మాత్ సర్వసత్వ పరిహృత ఆసీత్. మేరు పర్వతం మానసోత్తర పర్వతం రెండింటికి మధ్యన శుద్ధోదక సముద్రం ఉంది. అంటే శుద్ధోదక అంటే తీపినీరు సముద్రం. ఆ తర్వాత బంగారు భూమి ఉంది. ఈ బంగారు భూమి ఎలా ఉంటుందంటే అద్దం అంటే రిఫ్లెక్ట్ అయ్యే అద్దం యొక్క తల పరితలంలా కనపడుతుంది. దాని మీద ఏవైనా పడిందంటే ఏ పదార్థం అయినా ఇంకా మళ్ళీ కనపడుతుంది, దొరకదుంది. ఇక అక్కడ ఈ లోకాలోక పర్వతం తర్వాత దేవతలు తప్పించి ఏ ప్రాణి మామూలు వాళ్ళు ఉండరట.
लोकालोक सामख्यायतन नाचलन लोका अलोका लोकस्यावस्थाप्यते लोकालोकमेंटे लोकमु अवलो लोकमेंटे कनपड़े अलोक अलोकमेंटे कनपड़ी कनपड़े प्राता कनपड़ने प्राता मध्य उलोकालोक पर्वतम सात् लोकत्रयान्ते परिता ईश्वरेण विहितो यस्मात् सूर्यादीनां ध्रुवापवर्गाणां ज्योतिर्गणानां गभस्तयो अर्वाचीनां स्त्रीन् लोकाना वितन्वाना कदाचित् पराचीना भवितुम् उत्साहन्ते तावदुन्नहनाः यामा ई परमात्मा ई लोकालोक पर्वतालकी मुल्लोकालकी बयट आयन उंडि अक्कड उंटाडु आयन అక్కడ సూర్యలోకం నుంచి ధ్రువలోకం అలాగే సంపూర్ణమైన జ్యోతిర్మండలం ఇంకొక వైపుకి వెళ్ళవుట లోకాలోకాన్ని దాటి వెళ్ళవు దాని ఎత్తు అంటే దాని ఎత్తు పొడవు అవి ప్రమాణం తెలియడం కష్టము తెలియదు ఏమన్నా తెలిస్తే యోగ పురుషులకు మాత్రమే తెలుస్తుంది ఏతావాన్ లోక విన్యాసో మానలక్షణ సంస్థాభిర్విచింతిత కవిభిః సతు పంచాశత్ కోటి గణితస్య భూగోళకస్య తురియ భాగో అయం లోకాలోకాచల ఇక్కడ కూడా భూగోళం అనే మాటను వాడేటంటే గోళం భూమి గోళాకారంలో ఉందని తెలుస్తుంది అలాగే గొప్పవాళ్ళు మహాపురుషులు ఈ లోకాలని ప్రమాణాలని లక్షణాలని స్థితుల్ని అనిపించి చూసి వాటి యొక్క పరిమాణాలన్నింటినీ ప్రమాణాలన్నింటినీ చెప్పారు మొత్తం భూగోళం యొక్క వైశాల్యం 50 కోట్ల యోజనాలు లోకాలోక పర్వతం ఇందులో 4 భాగం అంటే 12.5 కోట్ల యోజనాలు తురియ భాగం తదుపరిష్టాచ్యాత స్పృశ్వాశాయాశ్యాత్మయోనినాఖిల జగద్గురునాథి నివేశిత ఏ ద్విరథపతయ ఋషభ పుష్కరచూడో వామనో అపరాజిత సకల లోకస్థితి ఏతవ ఈ స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు ఈ లోకాలోక పర్వతమైన 4 దిక్కుల్ని రక్షించడానికి 4 దిక్కుల్ని మొయ్యడానికి 4 దిగ్గజాలు భద్రగజాలు నియమించాడు భద్రగజం అంటే 4 ఉంటాయి టస్కులు అటు దంతాలు ఉంటాయి అవి ఆ 4 భద్రగజాలు ఏమిటంటే ఋషభము పుష్కలచూడ వామన అపరాజిత ఈ 4 దిగ్గజాలని చెడ 4 దిక్కుల్లో నుండి మోస్తూ ఉంటాయి తేషాం స్వవిభూతీనాం లోకపాలనాం చ వివిధ వీర్యోపగృహణాయ భగవాన్ పరమ మహాపురుషో మహావిభూతిపతిరంతర్యామ్యాత్మనో విశుద్ధసత్వం ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్య జ్యేష్ఠ మహాసిద్ధిఫలక్షణం విశ్వక్షేనాదిభిః స్వపార్షద ప్రవరే పరివారితో నిజ వరాయుధోపశోభితే నిజ భుజదండే సంధారయ మాణస్తస్మిన్ గిరివరే సమంతాత్ సకల లోక స్వస్తియాస్తే ఆ పర్వతం మీద శ్రీ మహావిష్ణువు విరాట్ పురుషుడు ఉన్నాడు ఆ దిగ్గజాలు అంశతోటి తన యొక్క అంశతో పుట్టినటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి లోక దిక్పాలకులతోటి అన్ని శక్తుల్ని పెంపొందించడానికి అందరి శ్రేయ లోక శ్రేయస్సు కోసం విశ్వక్సేనుడు మొదలైనటువంటి తన పారిషదులతో అంచె అనుచరులతో అక్క ఆ పర్వతం మీద విరాట్ పురుషుడు విరాజిల్లుతున్నాడు ఈ పరమపురుషుడు ఎలాంటి వాడు సర్వాంతర్యామి శుద్ధ సత్వము ఉన్నటువంటి వాడు ధర్మము జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము ఇటువంటి అష్టమహాసిద్ధులు ఉంటాయి ఆయన చేతుల్లో శంఖము చక్ర గద శారంగము ఇవన్నీ ఉంటాయి అకల్పమేవం వేషం ఆకల్పమేవం వేషం గత ఏష భగవాన్ ఆత్మయోగ మాయయా విరచిత వివిధ లోకయాత్ర గోపీధాయే అత్యర్థ యో అంతర్విస్తారహితేన హే లోక పరిమాణంచ వ్యాఖ్యాతం యద్బహిర్లోకాచలాత్ తత పరస్తాద్ యోగేశ్వర గతిం విశుద్ధాముదాహరంతి ఆ లోకాలోక పర్వతం పైన ఆ లోకాలోక పర్వతానికి యువతలు ఉన్నటువంటి భూభాగం యొక్క అన్ని లక్షణాలు అన్ని ద్వీపాలు నీకు వివరించాను ఆ లోకాలోక పర్వతానికి అవతల వైపు ఉన్నది మనకి తెలియదు ఈ భూమికి ఇటుందో అంతుందో అటు కూడా అంతే ఉందని అనుకోవాలి ఆ లోకాలోక పర్వతానికి అవతల భాగాన్ని గురించి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు మహాయోగీశ్వరులు మాత్రమే నువ్వు నేను కాదు అన్నాడు శుక మహర్షి అండమధ్యగత సూర్యోద్యవా భూమివర్యదంతరం సూర్యాండగోళయోర్మధ్యే కోచస్సు పంచవింశతి
భూమండలానికి స్వర్గము పృథ్వీ ఇవన్నిటికీ బ్రహ్మాండం అంది బ్రహ్మాండం ఉంది. ఆ బ్రహ్మాండం యొక్క కేంద్రంలో సూర్యుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా ఒక బ్రహ్మాండంలో ఉన్నాయి. మరి పృథ్వీ ఆకాశం ఇవన్నీ ఈ బ్రహ్మాండము ఈ యూనివర్స్ అన్నమాట. యూనివర్స్లో మన మధ్యలో ఉన్నాం. యూనివర్స్ బయట ఏముందన్నది ఏమి తెలియదు. ఆ సూర్యుడికి బ్రహ్మాండం యొక్క గోళానికి అంటే ఎడ్జ్ ఆఫ్ ది యూనివర్స్కి సూర్యుడికి మధ్యన 25 కోట్ల యోజనాల దూరం ఉందిట. ఎంత మరి దానికి యోజనం ఇల్ డిఫైన్డ్, 8 మైళ్ళు అంటారు కానీ కొన్ని కుదరట్లేదు లెక్కలు. లేకపోతే అప్పుడు ఉన్నట్టుకి ఇప్పటికి లేదు ఉందేమో. మరి 25 కోట్లు అంటే 25 కోట్లు ఏంటో, 8 అంటే 200 కోట్లు, 200 కోట్లు అంటే 2000 బిలియన్ అంటే 2 ట్రిలియన్ మైల్స్. 2 ట్రిలియన్ మైల్స్ ఉంది అని లెక్క పెట్టారు భాగవతంలో. మన సూర్యగ్రహాన్ని సూర్య భగవంతుడికి ఎడ్జ్ ఆఫ్ ది యూనివర్స్కిని వీళ్ళు మరి ఇంతవరకు లైట్ ఇయర్స్లో లెక్కేస్తున్నారు. 800 లైట్ ఇయర్స్, 1000 లైట్ ఇయర్స్ దాకా చూడగలుగుతున్నారు. ఒక్కొక్క లైట్ ఇయర్ అంటే ది స్పీడ్ ఆఫ్ లైట్ ఒక నిమిషం సెకండ్కి 180,000 మైల్స్ ఎడుతుంది. అలాగా ఏడాది ప్రయాణిస్తే వచ్చేదాన్ని లైట్ ఇయర్ డిస్టెన్స్ అంటారు. అది మనం చెప్పలేం. మన వాళ్ళు లెక్కేసింది 25 కోట్ల యోజనాలు అన్నారు. మృతే అండ ఏష తస్మే ఏతస్మిన్ యథభూతతో మార్తాండ ఇది వ్యపదేశ హిరణ్య గర్భ ఇది అధిరణ్యాదండ సముద్భవ. ఈ భ్రమ అండం మృతి చెందినది, అది బతుకున్న అండం కాదు. ఎందుకంటే మనం లోపలంతా ఉన్నాం, అది బయటికి ఏం వెళ్ళదు ఆ అండం పగిలి. అందుకని చెప్పి మృత అండం కాబట్టి మార్తాండు, మృత మార్త మార్తాండు అని పేరు సూర్యుడికి వచ్చింది. ఆ బ్రహ్మాండం నుంచి వచ్చాడు కాబట్టి హిరణ్య గర్భుడు అనే పేరుతోటి పిలుస్తారు సూర్యుడిని. సూర్యేణి విభజ్యంతే దిశాఖం జవర్మహీభిధ స్వర్గాపవర్గో నరక రసోకాశి సర్వశ. ఈ సూర్యుడి ద్వారానే దిక్కులు ఆకాశము రోదసి భూలోకము స్వర్గము మోక్ష ప్రదేశము నరకము రసాతలము ఇలాంటివన్నీ లోకాలన్నీ విభజన చేయబడి ఉన్నాయి. దేవతిర్యంగ్ మనుష్యాణం సరీసృప సవీరుధాం సర్వజీవానికాయనాయ జీవనికాయానాం సూర్యాత్మ దుర్గేశ్వర. దేవతలు తిర్యక్కులు అంటే హారిజాంటల్ స్పైన్ ఉన్నటువంటివి, అలాగే నరులు, అలాగే సరీసృపములు అంటే పాకే జంతువులు, తర్వాత వేళ్లతోటి మొలిచి పైకి పెరిగేటటువంటి లతలు వృక్షాలు ఈ ఇలాంటి అంత జీవానికి కూడా అంటే జీవకోటికి కూడా సూర్యుడే ఆత్మ. సూర్య ఆత్మా దుర్గేశ్వర, దిక్కుడికి ఆయనేశ్వరుడు, ఆత్మకి ఆయనేశ్వరుడు, సూర్యుడే వీటిలన్నింటికీ మన జీవనంలో అన్నింటిలోనూ ఉన్నాడు సూర్యుడే. అందుకే ప్రత్యక్ష నారాయణ. అందుకే రోజు పొద్దున్నే ఆదిత్యవరం చదువుకుంటాం, సంధ్యావందనం చేసే బ్రాహ్మణుడు ప్రతిరోజు సూర్య స్తోత్రంతో అంతిమం చేస్తారు సంధ్యావందనాన్ని. సంధ్యావందనం అంటే సూర్యుడికి చేసే వందనమే. సూర్యుడే మనకి భగవంతుడు, సాక్షాత్ నారాయణుడు. తర్వాత ఇంకొక అధ్యాయంలో మళ్ళీ కలుద్దాము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పరమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే శేషద్వీప వర్ణనన్నాం 20వ అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శుభం భూయాత్.